ఈరోజు ఉద్యమాల గడ్డ ఉద్యమం ఏ నుంచి స్టార్ట్ అవుతుందో, ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఒక నిరుద్యోగ అభ్యర్థుల తరపున ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసి యువతని, విద్యార్థులని, నిరుద్యోగులను రెచ్చగొట్టి కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఏడున్నర నాయన, మీరు ఒకసారి ఈ ఇందిరా పార్క్ సైడ్ ఒకసారి చూడండి. విద్యార్థులు ఈరోజు చదువుకునే వ్యక్తులు, సబ్బండ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు ఈడొచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీకు ఎక్కడ కనబడతలేదా? మీరు ఏడున్నారు, ఒకసారి ఇందిరా పార్క్ సైడ్ చూడాలని మేము తెలియజేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2000 గ్రూప్ 1 నోటిఫికేషన్కు మెయిన్స్కు 1:100 ఇస్తున్నటువంటి ఈ బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షి అడిగినటువంటి గత ప్రభుత్వాన్ని ఇప్పుడేమో 1:50 ఇస్తానని అంటాం, ఏమైనా సిగ్గు శరం ఉందా బట్టి విక్రమార్క? ఒకసారి నువ్వు చెప్పిన మాట అసెంబ్లీ సాక్షి ఈరోజు టీవీలలో యూట్యూబ్ ఛానల్లో చూడు. నేనేమంటున్నానంటే నువ్వు 1:100 ఇవ్వాలి గ్రూప్ 1 మెయిన్స్కు, 1:100 ఇవ్వాలని మేము విద్యార్థులను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో వేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ మాత్రమే రివిజన్ నోటిఫికేషన్ చేసారు. అంటే మీరు ఏమన్నారు, మా ప్రభుత్వం వచ్చినాక 2000 గ్రూప్ 2 నోటిఫికేషన్ చేస్తున్నారు. మీరు ఏమంటున్నారంటే 2000తోనే ఈరోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వాలి అని ఈరోజు విద్యార్థులు డిమాండ్. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 3 నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ మాత్రం వేసారు. నేనేమంటున్నానంటే ఇంకా 3000 నోటిఫికేషన్ చేస్తానని మీరు ఆ రోజు చెప్పినట్టు ఎలక్షన్ టైంలో చెప్పిన వ్యక్తులు. కాబట్టి ఈరోజు మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 2000 3000 పెంచి నోటిఫికేషన్ వేయాలి. అదేవిధంగా మెగా డిఎస్ఎస్ అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు ఏం చేసిందో 11000 నోటిఫికేషన్తో ఈరోజు డిఎస్ వేయడం జరిగింది. నేనేమంటున్నానంటే మీరు విద్యార్థులను ఈరోజు ప్రభుత్వాలను కూల్చే కెపాసిటీ ఉన్నటువంటి విద్యార్థులతోనే చెలగాటమాడదు. మీరు వెంటనే వీటి నోటిఫికేషన్ ఖాళీలను పెంచి నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక గ్రూప్ 2కు ఒక డిఎస్సికి ఎంత ఎగ్జామ్ ఉందంటే 7 రోజులు మాత్రమే ఉన్నది. ఆ 7 రోజుల కాల పరిమితిలో ఒక గ్రూప్ 2 రాసి ఒక డిఎస్సి ఎగ్జామ్ రాయగలుగుతాడా ఒక విద్యార్థి? వాళ్ళకు ఒక కాల పరిమితి ఇవ్వాలి కదా, అంటే 2 నెలల టైం ఇవ్వాలని మేము విద్యార్థి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఒక ఎగ్జామ్కి ఎగ్జామ్కి 2 నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.